నేటి సమాజంలో తప్పు చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నారు. అది తప్పని చెప్పిన వాళ్లు మాత్రం శవాలైపోతున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో జరిగిన ఒక యువకుడి దారుణ హత్యే దీనికి ఒక ఉదాహరణ. పోస్టుమార్టం చేయటానికి కూడా భయపడే రేంజ్లో ఈ హత్య జరిగినట్లు సమాచారం. పాత కక్షలు మనసులో పెట్టుకున్న రౌడీ షీటర్ మరో ఇద్దరితో కలిసి ఒక యువకుడిని రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసారం బస్తీలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అక్కడి స్థానికులలో కలకలం రేపింది. ఎస్ఆర్ నగర్ పరిధిలోని బాపునగర్ కాలనీకి చెందిన తరుణ్ డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. వయస్సు 22 ఏళ్లే. అయినా ఆ ఏరియాలోని యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది తరుణ్కి. అంతేకాక హైదరాబాద్లోని అన్ని ఏరియాల కుర్రాళ్లతో తరుణ్కి మంచి సంబంధాలున్నాయి. తన ఏరియాలోని కుర్రాళ్లందరికీ లీడర్గా కూడా వ్యవహరించేవాడు తరుణ్. అయితే అదే ఎస్ఆర్ నగర్ పరిధిలోని నీలం నగర్ కాలనీకి చెందిన షరీఫ్ అనే రౌడీ షీటర్ ఆ చుట్టుపక్కల కుర్రాళ్లకి గంజాయి డ్రగ్స్ సప్లై చేసేవాడు. ఇక కోచింగ్ కోసం వచ్చే యూత్ అంతా ఎస్ఆర్ నగర్లోని హాస్టల్స్లో ఎక్కువగా ఉండడంతో దాన్ని మెయిన్ అడ్డాగా చేసుకుని దందా చేసేవాడు. ఇక తన దందా కోసం ఇంటర్ చదివే పిల్లలకి గంజాయి అలవాటు చేసి వారిని వాడుకునేవాడు. గొడవలకు లాక్కెళ్లటం, జైలుకు వెళ్లి రావటం, డబ్బు కోసం దందా చేయటం అనేది షరీఫ్ లైఫ్ స్టైల్. అయితే తరుణ్ ఇంటర్ క్లాస్మేట్స్ అయిన కొందరు షరీఫ్కి కూడా ఫ్రెండ్సే. దాంతో తరుణ్కి పరిచయమయ్యాడు షరీఫ్. అతని ఫాలోయింగ్ను వాడుకుని తన దందాని కొన్నాళ్లపాటు నడిపాడు. తన పేరు వాడి షరీఫ్ డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నాడని తెలుసుకున్న తరుణ్ షరీఫ్కి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఇద్దరికీ మనస్పర్ధలు రావటం మొదలైంది. అంతేకాక తన ఏరియాలో ఇలాంటివి జరగకుండా చూసుకునేవాడు తరుణ్. షరీఫ్తో పాటు తిరిగే కుర్రాళ్లందరికీ కూడా చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడు తరుణ్. దాంతో ఆ కుర్రాళ్లు షరీఫ్ దగ్గరికి రాకపోవడంతో, తన దందాకు హెల్ప్ చేసేవాళ్లు ఎవరూ లేక డబ్బులు రాకపోవడంతో దీనంతటికీ కారణం తరుణే అని భావించి అతనిపై పగ పెంచుకున్నాడు. 4 నెలల క్రితం కూడా షరీఫ్ తరుణ్ణి కొట్టి సెల్ఫోన్ పగలగొట్టాడు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు వాళ్లు. దీంతో తరుణ్పై ఆగ్రహం పెంచుకున్నాడు షరీఫ్. ఇటీవల జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ సమయంలో సైతం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. నీ ఎంతు చూస్తానంటూ షరీఫ్ తరుణ్ను తరచూ బెదిరించేవాడు. అయితే నెల క్రితం ఒక గొడవ కేసులో వారం రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చిన షరీఫ్ తరుణ్ ఏరియాలోని కుర్రాళ్లను బెదిరించి తన దందా స్టార్ట్ చేశాడు. మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దాంతో హత్య జరగటానికి 3 రోజుల క్రితం కూడా షరీఫ్ కొందరు కుర్రాళ్లతో కలిసి తరుణ్ ఇంటిపై రాళ్లదాడి చేశాడు. ఎంత బెదిరించినా తరుణ్ షరీఫ్ దందాకు అడ్డుపడుతూ ఉండడంతో తరుణ్ణి ఈ లోకంలోనే లేకుండా చేయటానికి ప్లాన్ చేశాడు. ఇక సోమవారం రాత్రి అతను బాపునగర్లోని దుర్గామాత పూజలో పాల్గొని ఇంటికి తిరిగి వెడుతూ ఉండగా రాహుల్ అనే తన ఇంటర్ ఫ్రెండ్ వచ్చి దాసారం బస్తీకి వెళ్లి వద్దామని చెప్పి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్కడ రౌడీ షీటర్ షేక్ షరీఫ్ మరో ముగ్గురితో కలిసి మద్యం తాగుతున్నాడు. తరుణ్ కూడా వారితో కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత షరీఫ్ తరుణ్ మధ్య మళ్లీ గొడవ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో షరీఫ్ వెంట ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో తరుణ్పై దాడి చేశారు. దాంతో తరుణ్ అక్కడి నుంచి తప్పించుకుని తన ఏరియా బాపునగర్కి చేరుకున్నాడు. గాయాలతో ఉన్న తరుణ్ చూసిన అతని ఫ్రెండ్స్ ఏమైంది అని అడగడంతో షరీఫ్ చేసిన దాడి విషయాన్ని తన స్నేహితులకు చెప్పడంతో ఒక్కడిని చేసి ఎలా కొడతారంటూ అతను తరుణ్ణి వెంట పెట్టుకుని మళ్లీ దాసారం బస్తీకి వెళ్లాడు. తరుణ్ రాయితో షరీఫ్ని కొట్టడంతో అతను తరుణ్ కణతపై బలంగా కొట్టాడు. కింది పడిపోయిన తరుణ్పై మరో ఇద్దరు యువకులు రాళ్లతో దాడి చేశారు. అతని అరుపులు స్థానికులకు చేరుకునేలోగా షరీఫ్ అతడి అనుచరుడు పారిపోయారు. వాళ్లు పారిపోయిన కొద్ది నిమిషాల్లోనే అక్కడికి 3 పోలీసు జీపులొచ్చాగాయి. రక్తపు మడుగులో పడి ఉన్న తరుణ్ణి పోలీసులు అమీర్పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అమీర్పేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. నిందితుడు షరీఫ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తరుణ్ చనిపోయి 2 రోజులవుతున్నా అతని పోస్టుమార్టం రిపోర్ట్ని పోలీసులు చూపించటం లేదు. ఈ కుట్ర వెనుకున్న రాజకీయ హస్తాన్ని బయటపెట్టట్లేదని అతని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుణ్ నోట్లో బీరు సీసా కుక్కి మొహాన్ని రాళ్లతో కొట్టి కిరాతకంగా ప్లాన్ ప్రకారమే చంపారని అతని స్నేహితులు చెప్తున్నారు. అందుకోసమే పోలీసులు వారికి సరైన వివరాలు చెప్పటం లేదని వాపోతున్నారు. అంతేకాక దాడి జరిగిన మరుక్షణమే పోలీసులు అక్కడికి ఎలా వచ్చారు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. తరుణ్ణి ఒక రౌడీ షీటర్గా పోలీసులు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతని విషయంలో న్యాయం జరిగే వరకు మేం పోరాటం చేస్తాం, ఎంత దూరమైనా వెడతామని చెప్తున్నారు. ఇక అక్కడి స్థానికులు కూడా తరుణ్ మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని మరణానికి కారణమైన షరీఫ్, డీర్, రాహుల్లకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తరుణ్ణి షరీఫే హత్య చేశాడా లేదంటే తమ దందాకు అడ్డుపడుతున్నాడని కొంతమంది రాజకీయ నేతలు షరీఫ్ చేతి ఈ పని చేయించారా అనే అనుమానాలు కూడా ఇప్పుడు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎస్ఆర్ నగర్ అనేది యూత్కి అడ్డా.
ఈ దందా కొన్నేళ్లుగా సాగుతున్నా ఇప్పుడు తరుణొచ్చి ఆ దందాను అడ్డుకున్నాడు. అందుకోసమే కొంతమంది రాజకీయ నేతలు షరీఫ్ చేత ఈ పని చేయించుంటారేమో అనే అనుమానాలు కూడా తరుణ్ హత్య నేపథ్యంలో బలంగా వినిపిస్తున్నాయి. మరి తరుణ్ మరణానికి న్యాయం జరగాలని, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరి ఈ కుట్రపూరిత హత్యపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.